वेलकम टू हेल्दी होम इवा मनम अल्लम शरबत लेदा अल्लम सिरप ने एला प्रिपेर चेयालो तेलुसुकुंदाम। दीन कोसम मनम अल्लम नी शुभ्रंगा कड़िगी दानिकि उन्नटुवंटि पील नी रिमूव चेसेसी इलागा चिन्न चिन्न मुक्कलुगा कट चेसुकोवाली। इप्पुडु वीटिनि कच्चापच्चागा दंचुकुंदाम। लेदु मीरु जस्ट कोरस कन्ना मिक्सी अन्न पट्टुकोवच्चु। इलागा कच्चापच्चागा दंचुकुन्न अल्लम नी ఒక బౌల్లో తీసుకుందాము। ఇలాగే మిగతా అల్లంని కూడా దంచుకొని తీసుకోవాలి। ఇది మొత్తం ఒక 200 గ్రామ్స్ అల్లం। ఇలాగా మొత్తం దంచుకొని ఒక బౌల్లో వేసుకుందాము। ఇలా దంచుకున్న అల్లంని పక్కన పెట్టుకుందాము। ఇది మొత్తం ఒక పెద్ద బౌల్ నిండా వచ్చింది। ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక pan పెట్టుకుందాం। ఇందులో మనం దంచి పెట్టుకున్నటువంటి అల్లంని వేసుకుందాము। తర్వాత ఇందులో 5 కప్పులు వాటర్ వేసుకుందాం। ఇది మనకి 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో మరిగించుకోవాలి। చూడండి ఇది మనకి బాగా మరిగిపోయింది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని వడకట్టుకుందాము। ఇలాగా కంప్లీట్ గా వడకట్టుకోవాలి। చూడండి మనకి అల్లం వాటర్ అనేది రెడీ అయ్యింది। ఇప్పుడు సిరప్ ని ప్రిపేర్ చేసుకుందాం। ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక pan పెట్టుకుందాం। ఇందులో ఈ అల్లం వాటర్ ని వేసుకుందాము। ఇప్పుడు ఇందులో 3 కప్పుల పంచదార ని వేసుకుందాము। మనం ఏ కప్పుతో అయితే అల్లం ని కలుచుకున్నామో అదే కప్పుతో 3 కప్పులు వేసుకోవాలి। ఇప్పుడు మనకి ఇది 15 నిమిషాల పాటు బాగా ఉడికించుకుందాము। గరిటతో అప్పుడప్పుడు ఇలాగ కలుపుతూ ఉడికించుకోవాలి। నార్మల్ గా మనం గులాబ్ జాములకి ఎలా అయితే పాకం కట్టుకుంటామో అంత సేపు ఉడికించుకుంటే సరిపోతుంది। చూడండి ఇది ఉడుకుతూ ఉన్నప్పుడు మనకి నురుగులాగా వస్తుంది కదా, స్పూన్ సహాయంతో ఈ నురుగుని తీసేద్దాము। చూడండి మనకి పాకం అనేది రెడీ అయిపోయింది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీని పక్కన పెట్టుకుందాం। ఇది మనకి కంప్లీట్ గా చల్లారిన తర్వాత ఏదైనా బాటిల్ లో స్టోర్ చేసుకుందాము। ఇప్పుడు ఈ సిరప్ తో జ్యూసెస్ ని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము। ఇప్పుడు ఈ సిరప్ ని కొంచెం బౌల్ లోకి తీసుకుందాం। ఇప్పుడు ఏదైనా ఒక గ్లాస్ తీసుకొని ఇందులో 3 నుంచి 4 స్పూన్లు అల్లం సిరప్ ని వేసుకుందాము। మీకు స్ట్రాంగ్ గా కావాలనుకుంటే మరి 2 స్పూన్లు యాడ్ చేసుకోవచ్చు। తర్వాత ఇందులో 1 స్పూన్ నిమ్మరసం వేసుకుందాం। తర్వాత ఇందులో 2 ఐస్ క్యూబ్స్ వేసుకుందాము। ఇప్పుడు కోల్డ్ వాటర్ ని యాడ్ చేసుకుందాం। సిరప్ కలిసేలాగా ఒకసారి స్పూన్ తో బాగా మిక్స్ చేసుకుందాము। ఇప్పుడు చివరగా పుదీనా ఆకును వేసుకుందాం। ఇంతేనండి అల్లం షర్బత్. ఇప్పుడు మీకు నేను ఇంకొక జ్యూస్ ని కూడా ప్రిపేర్ చేసుకునేది చూపిస్తాను। ఇప్పుడు వేరొక గ్లాస్ తీసుకుందాం। ఇందులో ఈ అల్లం సిరప్ ని వేసుకుందాము ఒక 3 నుంచి 4 స్పూన్లు। ఇప్పుడు ఇందులో 1 కప్పు దానిమ్మ రసం వేసుకుందాము। దానిమ్మ రసం కి బదులుగా పైనాపిల్ ఆరెంజ్ ఏ జ్యూస్ నైనా వేసుకోవచ్చు। ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం। తర్వాత ఒక ఐస్ క్యూబ్ అలాగే కొంచెం పుదీనా ఆకులు వేసుకుందాము। ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉన్నటువంటి జ్యూసెస్. ఇలాగా అల్లం సిరప్ ని ప్రిపేర్ చేసుకొని చల్లారిన తర్వాత ఏదైనా గాజు సీసాలో వేసుకొని ఫ్రిజ్ లో పెట్టుకుంటే మనకి 2 మంత్స్ వరకు ఫ్రెష్ గా ఉంటుంది। మనకి ఎప్పుడు జ్యూస్ కావాలన్నా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు। అలాగే దీన్ని ఏ జ్యూసెస్ లో అయినా కూడా మిక్స్ చేసుకోవచ్చు। థాంక్యూ ఫర్ వాచింగ్। ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్। ఇవాల మనం ఇన్స్టెంట్ లెమన్ షర్బత్ ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము। దీని కోసం మనకి 10 నిమ్మకాయలు కావాలి। ఫస్ట్ మనం వీటిని కట్ చేసి జ్యూస్ తీసుకుందాము। చూడండి ఇలాగా జ్యూస్ ని తీసి పెట్టుకోవాలి।
ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాము. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుందాం. ఇందులో హాఫ్ కప్ పుదీనాను వేసుకుందాం. 5 inch జింజర్ని కూడా వేసుకుందాం. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. చూడండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెడదాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఏదైనా మందంగా ఉండేటువంటి గిన్నెను పెట్టండి. ఇందులో 1/4 కప్ వాటర్ వేసుకుందాము. ఇప్పుడు ఇందులో ఒక 2.5 కప్ పంచదారని వేసుకోవాలి. ఈ పంచదార అంతా కూడా మనకి బాగా మెల్ట్ అయిపోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పుదీనా పేస్ట్ని వేసుకుందాము. చూడండి పుదీనా పేస్ట్ వేసిన తర్వాత మనకి 2 మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెడదాము. ఇది మనకి బాగా చల్లారాలి. ఇది మనకి చల్లారిన తర్వాత ఇందులో మనం తీసి పెట్టినటువంటి లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకుందాం. అలాగే 1/2 స్పూన్ బ్లాక్ సాల్ట్ని వేసుకుందాము. ఒకసారి బాగా మిక్స్ చేయండి. మీరు కావాలనుకుంటే ఎలా అయినా స్టోర్ చేసుకోవచ్చు, లేదా దీన్ని వడకట్టుకోవచ్చు. నేను దీన్ని వడకడుతున్నాను. ఇలాగా మొత్తం కూడా వడకట్టేసుకోవాలి. ఇప్పుడు మీరు కానీ దీన్ని ఏదైనా ఒక బాటిల్లో స్టోర్ చేసుకో ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే మనకి 2 మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా లెమన్ జ్యూస్ని రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకుందాము. ఈ గ్లాస్లో పుదీనా ఆకులు అలాగే ఒక 3 నుంచి 4 ఐస్ క్యూబ్స్ వేసుకుందాము. తర్వాత ఇందులో 2 or 3 టేబుల్ స్పూన్స్ లెమన్ షర్బత్ని వేసుకుందాం. ఇప్పుడు వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉన్నటువంటి ఇన్స్టెంట్ లెమన్ షర్బత్. మీరు కావాలనుకుంటే ఇందులో సబ్జా సీడ్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇలాచిని కూడా యాడ్ చేసుకోవచ్చు, మీ ఫ్లేవర్ని బట్టి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇవాళ మనం రోజ్ సిరప్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. దీనికోసం మనకి రోజ్ పెటల్స్ కావాలి. మనకి మార్కెట్లో చాలా రకాల రోజ్ ఫ్లవర్స్ దొరుకుతాయి. పర్టికులర్గా మనకి పన్నీర్ రోజ్ అయితే మనకి టేస్ట్ కానీ ఫ్రాగ్రెన్స్ కానీ చాలా బాగుంటాయి. ఇవి ఒక 200 గ్రామ్స్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకుందాము. తీసుకొని ఈ రోజెస్ కున్నటువంటి పెటల్స్ అన్నీ కూడా పలుచుకోవాలి. చూడండి ఇలాగా, ఇలాగే అన్ని ఫ్లవర్స్ ఉన్నటువంటి పెటల్స్ ని తీసుకోవాలి. తర్వాత వాటర్ వేసుకుని వాష్ చేసుకుందాము. చూడండి ఇప్పుడు పెటల్స్ మాత్రం తీసుకోవాలి. ఇలా గట్టిగా పిండేయండి వాటర్ని. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ రోజ్ పెటల్స్ ని మిక్సీ జార్ లో వేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. చూడండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టండి. ఇందులో 2 కప్స్ షుగర్ వేసుకుందాము. అలాగే ఒక 1/2 కప్ వాటర్ వేసుకుందాం. ఈ పంచదార అంతా కూడా మనకి షుగర్ అంతా కూడా మనకి మెల్ట్ అయిపోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి రోజ్ పెటల్స్ వేసుకుందాము. పేస్ట్ వేసుకుందాము. రోజాపూల పేస్ట్ మనకి రోజ్ పెటల్ వేసిన తర్వాత మనకి ఒక 5 to 10 మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుందండి. ఇది మనకి చూడండి కలర్ చేంజ్ అవుతూ వస్తుంది. మనకి పింక్ కలర్ లోకి వచ్చేసింది. మనకి లైట్ గా పాకం వస్తే చాలండి, మరి ఎక్కువ రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని వడకట్టుకుందాము. చూడండి ఇలాగా వడకట్టుకోవాలి. ఇంతేనండి రోజ్ సిరప్. దీన్ని ఉపయోగించుకొని మనము రోజ్ మిల్క్ అయినా రోజ్ షర్బత్ అయినా చేసుకోవచ్చు. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి 2 మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటుంది.
ఫస్ట్ మనం రోజ్ షర్బత్ ఎలా చేయాలో చూసుకుందాము. ఫస్ట్ ఒక గ్లాస్ తీసుకోండి. ఇందులో ఒక 3 నుంచి 4 ఐస్ క్యూబ్స్ వేసుకుందాము. తర్వాత కొద్దిగా పుదీనాకులు వేసుకుందాం. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్స్ రోజ్ షర్బత్ ని వేసుకుందాం. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందాము. ఇప్పుడు ఇందులో లెమన్ జ్యూస్ వేసుకుందాం ఒక హాఫ్ స్పూన్. బాగా మిక్స్ చేయండి. మీరు కావాలనుకుంటే ఇందులో సబ్ద సీడ్స్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉన్నటువంటి రోజ్ షర్బత్. ఇప్పుడు మనం రోజ్ మిల్క్ ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. ఫస్ట్ ఒక గ్లాస్ తీసుకుందాం. ఇందులో ఈ మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి రోజ్ సిరప్ ని వేసుకుందాము. ఇది ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకుందాము. అంటే మీ టేస్ట్ కు తగినట్లుగా వేసుకోవచ్చండి. 3 కాకపోతే 4 అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ముందుగా మనం కాచి చల్లార్చుకున్నటువంటి పాలను వేసుకుందాము. మీరు కావాలనుకుంటే ఒక 2 అవర్స్ కాని 3 అవర్స్ కాని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని వేసుకున్నట్లయితే వెంటనే సర్వ్ చేసుకోవచ్చు. తర్వాత కొద్ది రోజ్ పెటల్స్ వేసుకుందాము. తర్వాత బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మీరు కావాలనుకుంటే సబ్జ సీడ్స్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంతేనండి రోజ్ మిల్క్. మనం ఒకసారి కానీ ఈ రోజ్ సిరప్ ని తయారు చేసుకున్నట్లయితే మనకి ఏ షర్బత్ అయినా రోజ్ మిల్క్ అయినా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే. మీరు ఫలోదా వాటర్ లో కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది హెల్త్ కి చాలా మంచిది. బాడీ హీట్ ని చాలా బాగా తగ్గిస్తుంది. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై